పంట నష్ట పరిహారంపై హైకోర్టు తీర్పును అమలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక రాష్ట నాయకులు కన్నెగంటి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ ఉన్నత పాఠశాలలో నష్ట పరిహారం హైకోర్టు తీర్పు ప్రత్యామ్నాయ పంటలపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలకు పంటలు మునిగి నష్టపోయిన రైతులకు హైకోర్టు తీర్పును అనుసరించి పరిహారం చెల్లించాలని, రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే విధంగా రైతులకు ఉచితంగా నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసి ప్రత్యామ్నాయ పంటలపైన విస్తృత ప్రచారం జరిపి పంటల రేట్లను ముందే ప్రకటించాలన్నారు. అదేవిధంగా వరి పంట విస్తీర్ణం తగ్గేలా నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిచి ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని కోరారు. ఈ అవగాహన సదస్సులో రైతు స్వరాజ్య వేదిక జిల్లా నాయకులు కొండలరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యకులు ప్రభాకర్ రెడ్డి, కుర్తివాడ ఎంపీటీసీ రమేష్ గౌడ్, కొత్తూరు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కిష్టా గౌడ్, రైతు సహాయ వేదిక జిల్లా కన్వీనర్ డాకూరి వెంకటేశం, నాయకులు దయానంద్ రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక సభ్యులు బాలరాజు, దయాసాగర్, కిరణ్, ఆంజనేయులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో రైతు నాయకులకు అందరికీ కూడా ఒక మూడు నాలుగు రోజుల ముందు నుంచే పార్టీలకు అతీతంగానే పోదామని చెప్తే చిట్ట చివరికి రేపు మీటింగ్ అయినా కొన్ని రోజుల ఈ మీటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు అధికార పార్టీ నాయకులు చెప్పి ఓ ముప్పై వేలతో 50 మందిమో కలెక్టరేట్ కాక ఎల్లప్పుడు పిలిచి వచ్చి పాదయాత్ర మండలం సంబంధించిన అన్ని గ్రామాలలో ఇచ్చిన అయితే ఇది అంత జరుగుతుంది సంగతి కదా. లేకపోవడం మనకు రైతుల ప్రాధాన్యతను విస్మరించి మనమే మనకు మనమే మోసం చేసుకుంటున్నాం, మన హక్కులు మనమే కాలు రాసుకుంటున్నాం. పార్టీల మూజుల వరకు, రాజకీయం మూజుల వరకు మనం మన నాయకులు చెప్పే కళ్ళబడి మాట నిజం మనమే నష్టం చేసుకుంటాం. దయచేసి ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. 9 నెలలు కాదా 10 నెలల నుంచి ఢిల్లీకి చూపుకోకుండా కొన్ని రాష్ట్రాల రైతులు, వేలాది మంది రైతులు మరి 9 నెలల నుంచి నిరసన చెప్తుంటే మనం ఒకరోజు కూడా ఎక్కడానికి భయపడతాం. మన ఆడంబర రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళందరూ ఏవే పార్టీలు పనిచేసుకోలే. ఆయన రైతుకు వచ్చే ఇబ్బందిని, రైతులకు హక్కులు సాధించుకునేటప్పుడు రైతు చట్టాల వల్ల వాళ్ళకు వచ్చే ఇబ్బందులు గుర్తుపట్టి వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. మండలంలో వివిధ గ్రామాల నుంచి రైతులను నిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసినారు. ఆ సమావేశంలో రైతులందరూ కూడా పాల్గొన్నారు, నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం మరి ఏదైతే పంట నష్ట పరిహారం ఇవ్వట్లేదో గత 4-5 సంవత్సరాల నుంచి, దాని మీద మొన్న మొన్ననే హైకోర్టు తీర్పు ఇచ్చింది. గత సంవత్సరం పంట నష్టపోయిన వాళ్ళందరికీ ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలంటే ప్రభుత్వం తప్పించుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి మా దగ్గర రైతుల వివరాలు లేవని చెప్పడం ఇటువంటి చేశారు కాబట్టి రైతులకు అవగాహన కల్పిస్తూ ఎవరి పంటలు నష్టపోయినా మునిగిపోయినప్పుడు కానీ, వడగళ్ల బాధితులు వడగళ్ళు పడి నష్టపోయినప్పుడు కానీ వ్యక్తిగతంగానే ఎంఆర్ఓ గారికి మరియు వ్యవసాయ అధికారులకు తమ తమ పంట నష్టపోయిన విషయాలను మరి దరఖాస్తు ద్వారా ఇచ్చి మరియు రసీదు పొందాలని, మరి అట్లా రసీదు పొందినప్పుడే ఇటువంటి సమయంలో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందడానికి వీలుంటుందనే ఉద్దేశంతో రైతులకు అవగాహన కల్పించారు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ సంవత్సరం రబీ సీజన్లో వరి నాటు వేయొద్దని, మరి వరి నాట్లు వేస్తే ఉరే అని మరి చెప్పడం జరుగుతుంది. మరి వరి నాటు వేయొద్దని చెప్పే ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయ పంటలు ఏంటి, మరి ఏ పంటలు వేయాలి, ఆ పంటలకు గిట్టుబాటు ధరలు, మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న భరోసా కల్పిస్తే రైతులు ఆలోచన చేస్తారేమో. ఈ వరి పండించేటటువంటి భూములన్నీ కూడా మనం చెరుకు మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది, సుమారుగా వాటి పసకట్టు మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా మీరు ఆలోచించాల్సిందిగా కోరుతూ, ఇప్పటిదాకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పిన విషయాలు కాకుండా రైతులుగా మీకు స్వయంగా ఉన్న అభిప్రాయాలు ఏమైనా ఉన్నా ఇష్టపడగలరు బండి. మీకు ఉన్న స్వయంగా రైతుగా మీరు అభిప్రాయపడుతున్న విషయాలు ఏమైనా ఉంటే మీరుగానే స్వయంగా మీరు మాట్లాడిన తర్వాత రవి గారు రైతులు ఎదుర్కొంటున్న విషయాలు, రైతులుగా మీరు కోరుకుంటున్న విషయాలు ఏమిటి అనే విషయాలు చెప్పగలిగితే, ఇప్పటిదాకా చెప్పినవన్నీ విన్నారు అవి వదిలేయే అవిటి చెప్పిన మొదలు చెప్పకుండా 400 ఎకరాలు నష్టం జరిగిందని రాసి పంపిస్తా. దానివల్ల రైతుల సొంత వివరాలు ఉండవు, కానీ ఇన్ని ఎకరాలలో నష్టం జరిగింది లాంటి వివరాలు ఉంటాయి. దాని ప్రకారం పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ వివరాలు సేకరించారు.
దానికి అక్కడ మెదక్ జిల్లాలో 29,890 హెక్టార్ అన్న ఎకరాలు అన్నాడు కాబట్టి హెక్టార్ అంటే ఒక హెక్టార్ అంటే 2.5 హెక్టార్. దీని ప్రకారం సుమారుగా 75,000 ఎకరా నష్టం జరిగినట్టుగా వాళ్ళు లెక్క వేశారు.